జిల్లా మారేడుమిల్లి మండలం చెట్లవాడ గ్రామానికి చెందిన వైసీపీ నేత విక్టర్ బాబు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గిరిజనుల నుంచి లక్షలు వసూలు చేశాడని టీడీపీ అగ్రనేత నారా లోకేష్ స్పందించారు, ఆరోపించారు. విక్టర్ బాబు అనంతబాబుకే బాబులా తయారయ్యాడని విమర్శించారు. అనంతబాబు అండతో ఏజెన్సీ ప్రాంతంలో విక్టర్ బాబు అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. గిరిజనులు అప్పులు చేసి ఇచ్చిన సొమ్ముతో విక్టర్ బాబు విలాసాలు చేస్తూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత విక్టర్ బాబు దోపిడీపై దర్యాప్తు చేయాలని, గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దూడ విక్టర్ బాబు మారణమెల్లి సార్, వాళ్ళది గత 3 సంవత్సరాల క్రితం మా దగ్గర 10 లక్షల డబ్బులు తీసుకున్నారు సార్. స్కూల్ అటెండర్ పోస్టులు వేపిస్తానని మనిషికి 150,000 చొప్పున తీసుకున్నారు సార్ డబ్బులు. వడ్డీలు కట్టలేక ఇటు జాబులు లేక ఇలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ఎప్పుడు ఫోన్ చేసినా డబ్బులు మీకు జాబులు ఇప్పిస్తాం, డబ్బులు ఇస్తాం లేకపోతే జాబులు ఇప్పిస్తాం అనేసి చెప్తుండే కానీ అలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. మేము మాకేంటంటే ఆత్మహత్య చేసుకోవాలని అలా ఉంటుంది సార్. ఒక్కొక్కప్పుడు మాకు ఎలాగైనా డబ్బులు ఇప్పించే రకంగా కొద్దిగా చూడండి సార్. మీరు మాకు ఏదైనా కొద్దిగా న్యాయం చేసేలాగా చూడండి సార్. కానీ మమ్మల్ని అంత చాలా ఇబ్బంది పెడుతున్నాం సార్. దూడ విక్టర్ బాబు, మేము వైసీపీ అధికార పార్టీ, మాకు ఎమ్మెల్యే తెలుసు, ఎమ్మెల్సీ తెలుసు అని మమ్మల్ని నమ్మించి మమ్మల్ని డబ్బులు కట్టించి ఇలా మోసం చేశారు సార్. మాకు 3 సంవత్సరాలు ఉండి ఇంతవరకు పోస్టింగ్స్ ఏం లేవు సార్. మమ్మల్ని మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చే విధంగా మీరు సహాయం చేస్తారు. మాకు ఈ అప్పు తీర్చకపోతే మాకు ఆత్మహత్య తప్ప మాకు ఏ దారి కనబడడం లేదు సార్. మీరే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్.